Hi friends, welcome back to Excel Telugu videos. In this video, I will tell you VLOOKUP. First of all, what is VLOOKUP? VLOOKUP is we have a lookup value, and the lookup value is corresponding data. So, here I will tell you data. That data is sales report data. So, this sales report data is available in the file. New no choose not like chala templates ne observe. So e templates which may go by default Microsoft Excel wall even jarutun and te one inbuilt templates and taran mata. So eloquanchi oka sales report and a template this kunanino. So all sales report lo may choose not like ID, product, customer, quarter one, quarter two, quarter three, quarter four and chepeshe columns in ఇందులో నుంచి ఈ ఐడియస్ నుంచి నేను కొన్ని ఐడియస్ తీసుకున్నాను ఇక్కడ నాకు ఆ ఐడియస్ కరస్పాండింగ్ కస్టమర్స్ కావాలి ఓకేనా ఆ ఐడియస్ కి కస్టమర్స్ కావాలి ఇక్కడ సో జనరల్ గా లుక్అప్ లో మనకు వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి చాలా మంది డౌట్ ఉంటది అంటే వీ లుక్అప్ అంటే ఏంది హెచ్ లుక్అప్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ రెండు సేమ్ అన్నమాట కాకపోతే డేటా మనకు ఎప్పుడైతే వర్టికల్ గా ఉంటదో అప్పుడు వీ లుక్అప్ యూస్ చేసుకోవాలి వీ ఫర్ వర్టికల్ లేదు డేటా వచ్చేసి హారిజంటల్ గా ఉంటే అంటే ఐడి ప్రొడక్ట్ కస్టమర్ ఇలా ఈ టైప్ లో ఉంటే అప్పుడు హెచ్ లుక్అప్ హెచ్ ఫర్ హారిజంటల్ హెచ్ లుక్అప్ యూస్ చేయాలి కానీ మనం ఇక్కడ వచ్చేసి వర్టికల్ లుక్అప్ అంటే వీ లుక్అప్ యూస్ చేస్తాం ఎందుకు ఇక్కడ మనకు డేటా వచ్చేసి వర్టికల్ గా ఉంది కాబట్టి వీ లుక్అప్ యూస్ చేయాలి So, any formula starts with is equal to VLOOKUP. This type is tab. So, if you observe the lookup value, table array, column index number, lookup value is a value ki search. I search 1002. Ki search so, if you 1002, lookup value, comma. Table array ante a range lo a table lo a array lo meer search chestunnaru so naaku vachesi idi vachesi table array ante idu vachesi range ikkada click chesi meer shift pattukoni kindiki vachesi last cell lo click chesthe complete ga meeku range mottham select ayipothadi tarvata comma next column index number ante meeku enno column మనకి ఇక్కడ వచ్చేసి కాలమ్స్ వచ్చేసి a b c d e ఉన్నాయి కానీ అలా కాదు మనం ఇక్కడ వచ్చేసి నంబర్స్ కౌంట్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము 1 2 3 4 5 6 7 7 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం టోటల్ గా వచ్చేసి బట్ అందులో మనం అడుగుతుంది ఏంటిది కస్టమర్ కస్టమర్ అనే కాలమ్ అడుగుతున్నాం సో కస్టమర్ అనేది ఎన్నో కాలమ్ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ కస్టమర్ అనేది ఎన్నో కాలంలో ఉందంటే థర్డ్ కాలంలో ఉంది సో కామ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ ఆప్షన్ ట్రూ ఫాల్స్ మీకు ఎప్పుడైతే వాల్యూస్ ఎగ్జాక్ట్ గా కావాలనుకుంటే జీరో లేదా ఫాల్స్ ఇచ్చేస్తాం జీరో లేదా ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అలా కాకుండా మీరు 1 లేదా ట్రూ ఇచ్చారనుకోండి అప్రాక్సిమేట్ మ్యాచ్ అప్రాక్సిమేట్ అంటే ఎగ్జాక్ట్ గా లేనప్పుడు నియరెస్ట్ వాల్యూ కావాలనుకుంటే అప్పుడు 1 లేదా ట్రూ ఇచ్చేస్తాం దాన్ని అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటాం ఇంకో విషయం ఏంటంటే బై డిఫాల్ట్ గా వీలుకప్ వచ్చేసి అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ట్రూ తీసుకుంటది అంటే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ గా అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉంటది లేదు ఒకవేళ మీరు అప్రాక్సిమేట్ మ్యాచ్ వద్దు అనుకుంటే జీరో ఇవ్వాలి జీరో ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ మ్యాచ్ అందుకే జీరో ఇచ్చేసాం సో ఇప్పుడు ఎంటర్ అని ప్రెస్ చేయగానే 1002 అనే ఐడికి కరస్పాండింగ్ కస్టమర్ ఎవరు ఉన్నారు బాక్స్ అనే కస్టమర్ ఉన్నారు అన్నమాట అలాగే ఇప్పుడు మనం ఈ వాల్యూస్ వచ్చేసి కిందకి డ్రాగ్ చేసినట్లయితే మీకు ఈ రిఫరెన్స్లన్నీ చేంజ్ అయిపోతాయి కానీ మనకు ఎప్పటికీ A1 to G30 అనే రేంజ్ లోనే ఉండాలి సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసేసుకొని F4 అంటే ఫ్రీజ్ కి షార్ట్ కట్ అన్నమాట సో F4 అని ఇవ్వగానే ఆ రేంజ్ వచ్చేసి ఫ్రీజ్ అయిపోతుంది ఇప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అన్ని ఐడిస్ కి కస్టమర్స్ అని రావడం జరుగుతుంది అన్నమాట సో ఇలా మీరు VLOOKUP తీసేసుకొని అందులో లుక్అప్ వాల్యూ టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ నెక్స్ట్ అప్రాక్సిమేట్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది తీసుకోవచ్చు
ఇలా కాకుండా ఇంకోలా చేసుకోవచ్చు సేమ్ ఆ రేంజ్ అలా కాకుండా ఇస్ ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ 1000 టు కామా సో దీంట్లో వచ్చేసి టేబుల్ అరే మనం రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ చేయకుండా కంప్లీట్ గా కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కోలన్ జి అంటే ఏ నుంచి జి కాలమ్స్ వరకు కంప్లీట్ గా కింది వరకు అంటే 10,48,576 రోస్ వరకు సెలెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా అప్పుడు మనం ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు తర్వాత కస్టమర్ అనే యాజ్ యూజువల్ గా థర్డ్ కాలమ్ 3,0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ సో ఇలా కూడా తీసుకోవచ్చు మళ్ళీ అలాగే దీన్ని కిందకి డ్రాగ్ చేస్తే సరిపోతుంది ఇలా కాకుండా మీరు కంప్లీట్ గా ఈ రేంజ్ మొత్తానికి ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు ఆ నేమ్ ని ఏమంటాం అంటే డిఫైన్ నేమ్ అంటాం ఇంకో ఇక్కడ క్లిక్ చేసేసి ఏదైనా ఒక నేమ్ లైక్ నేను ఏ బిసి అని చెప్పేసి ఎంటర్ కొట్టేసేస్తున్నా సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ రేంజ్ మొత్తానికి ఏబిసి అనే పేరు ఉంది అనమాట సో ఈ ఏబిసి అంటే ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇస్ ఈక్వల్ వి లుకప్ లుకప్ వాల్యూ కామా ఏబిసి అంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆ డిఫైన్ నేమ్ ఇవ్వచ్చు తర్వాత కామా 3 నెక్స్ట్ 0 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎంటర్ సో ఇలా కూడా ఈ 3 వేస్ లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ చేయొచ్చు లేదంటే కాలమ్స్ అన్ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డిఫైన్ నేమ్ యూజ్ చేయొచ్చు సో ఇలా మనకు వీలుకప్ వచ్చేసి తీసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ